अमरवीर राष्ट्रा विद्यार्थी निरुद्योग युवक साधन जयशंकर सार आशिंचिन फलितालु रालेदु टीआरएस पार्टी चंद्रशेखर राव रेंडु सार्लु अधिकारंलोकि वच्चि तेलंगाणा प्रजल योक्क आकांक्षल्नि कालरासि ఒక కుటుంబం కోసం మొత్తం తెలంగాణ వనరులను అధికారాన్ని తన కబ్జాలోకి తీసుకొని తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవ్వరికి ప్రయోజనము చేకూరలేదు తెలంగాణ వనరులను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇయాల విద్వంసం చేసి తెలంగాణ పదాన్ని తన పార్టీలో నుంచి తొలగించి ఆనాడు కేసీఆర్ కు తెలంగాణతో పేగు బంధం లేదు ఈనాడు కేసీఆర్ కు తెలంగాణతో పేరు బంధం లేదు తెలంగాణతో తెగదెంపులు చేసుకొని తెలంగాణను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని తన ప్రయోగశాలలో తెలంగాణను ఒక వేదిక మార్చి ఈ విష ప్రయోగాలు చేస్తూ తెలంగాణ జాతిని పట్టి పీడిస్తున్నాడు చంద్రశేఖర్ రావు అందుకే ఈ రోజు తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికి నేను ఏఐసీసీ ఆదేశాల మేరకు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరామ్ నాయక్ గారు మల్లు రవి గారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి గారు ఇతర ముఖ్యమైన నాయకులము ఈ రోజు ఈ తెలంగాణ ముఖచిత్రం మీద కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వేయడానికి చంద్రశేఖర్ రావు గారి వైఫల్యాలను తూర్పారబడుతూ ఖమ్మం వరంగల్ ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేసిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన మిత్ర బృందాన్ని చాలా మంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులను ఈ రోజు మీరందరూ గమనించవలసింది మీరందరూ చూడవలసింది రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి కలిగినప్పటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ నిజాం నుంచి ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం చేసి సాధించుకున్న రోజు నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమమే కాదు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో వీటన్నిటికంటే 1965లోనే లోక్సభకు ఈ రోజు నేను వెంకన్న ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ 17వ లోక్సభ పెద్దలు రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు 3వ లోక్సభకు జవహర్ లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత ఇమిడియట్ గా వచ్చిన లోక్సభలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ రోజు వరకు తెలంగాణలో జరిగిన అన్ని పరిణామాలకు సజీవ సాక్షి పెద్దలు రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఎంత ఉన్నతమైన పాత్రను పోషించిండో తెర ముందు వారు పోషిస్తే తెర వెనుక రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ గారి నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు అత్యంత కీలకమైన విభిన్నమైన పాత్ర పోషించిండ్రు ఈ రోజు వారి నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బలరామ్ నాయక్ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఇక ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ రావు నుంచి విముక్తి కలిగించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినాం వారి అనుభవాన్ని మొత్తం సూచన రూపంలో మాకు వారు సూచనలు చేసిండ్రు ఏ రకంగా రేపు తెలంగాణలో
దుర్మార్గుడైనా దోపిడీదారుడైనా అత్యంత అవినీతిపరుడైన తెలంగాణకి తీరని అన్యాయం చేసిన చంద్రశేఖర్ రావును ఏ విధంగా గద్దె దింపాలనో ఈ రోజు కూలంకషంగా చర్చించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా ముఖ్యమైన నాయకులను ఈ రోజు రావాలని వారిని ఆహ్వానించాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు, సిఎల్పి నాయకులు పట్టు విక్రమార్క గారు కీలకమైన నాయకత్వం అంతా ఈ రోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరి సలహాలు సూచనల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మిత్ర బృందాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇది ఆశామాసి రాజకీయ చేరికలు కావు, కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ. దీంట్లో ఒక గొప్ప లక్ష్యం, ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆనాడు పాల్వంచ ఖమ్మం జిల్లాలో 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. మళ్లీ తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఇదే ఖమ్మం జిల్లాలో మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇతర మిత్రులందరూ కలిసి ఈ రోజు పునాదులు వేస్తున్నారు చంద్రశేఖరరావు గారి పతనానికి. ఆ పతనాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలనో అంత వేగంగా మేమందరం కలిసి తీసుకెళ్లాలని చర్చించినాం. వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సాదరంగా ఆహ్వానించినాం. మాకు వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. తొందరలోనే శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షులు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారిని ఢిల్లీకి వెళ్లి కలిసి ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ వివరించి వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకుని ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి కని విని ఎరగని రీతిలో ఖమ్మం జిల్లాలో జరగబోయే భారీ బహిరంగ సభ చంద్రశేఖరరావు అధికారానికి చివరి రోజు. ఆ వేదిక మీద నుంచే చంద్రశేఖరరావును పాతాళంలో పాతి పెట్టడానికి ప్రజలందరూ సిద్దమై ఆ యుద్దంలో భాగస్వాములు కావడానికి మేం వారికి విజ్ఞప్తి చేసినాం. తప్పకుండా నాకు మా ఎంకన్నకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారు. ఇది 4 కోట్ల ప్రజలు, కేసీఆర్ కుటుంబంలో 4 వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం. వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ ముందు తల వంచక తప్పదు, ఓటమిని అంగీకరించక తప్పదు. తప్పకుండా ఈ చేరిక, ఈ కలయిక తెలంగాణకు ఒక ఉజ్వల భవిష్యత్తును అందించడానికి, ఒక మహా రాజకీయ సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్న, మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అటు ఖమ్మం జిల్లా, ఇటు మహబూబ్నగర్ జిల్లాలో ఒక దగ్గర సిఎల్పి నాయకుడు ఉన్నాడు, ఇంకొక దగ్గర పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ మధ్యలో వారధిగా మా నల్లగొండ జిల్లా ఉన్నది. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒక మంచి సంకల్పాన్ని మీరందరూ, పెద్దలందరూ, తెలంగాణ సమాజంలో కవులు, కళాకారులు, సిద్ధాంతకర్తలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఆశీర్వదించండి. ఈ రోజు పరితగించిన ప్రభుత్వం ప్రొఫెసర్ హరగోపాల్ మీద, విమలక్క మీద, అమర్ లాంటి ఉద్యమకారుల మీద కూడా ఇవాళ ఉపాధి చట్టాలను ప్రయోగించే పరిస్థితి వచ్చింది. కాబట్టి విమలక్క మీద పెట్టిన ఉపాధి చట్టాన్ని కూడా తొలగించాలి. ఆమె తెలంగాణ కోకిల, ఆమె గానమే తెలంగాణ ఉద్యమంలో మనందరికీ స్ఫూర్తినిచ్చింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఖమ్మం జిల్లా నాయకులందరినీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని వారు స్వీకరించి కాంగ్రెస్ లో చేరతారని నేను ఆశిస్తూ పెద్దలు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ముందుగా తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువతని మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను తెలియజెప్పిన మహానుభావుడు, తెలంగాణ వచ్చిందంటే ఆయన స్ఫూర్తి. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడు అన్ని విషయాలు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, 4 కోట్ల మంది ప్రజలకు
విజ్ఞప్తి చేస్తున్న ఆ చేతులెత్తి ఈ తెలంగాణ విముక్తి కోసం 5 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చి మన మెట్టి మీద పెట్టి బంగారు తెలంగాణ పేరు మీద ఇయర రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం మనం. ఈ రోజు కేసీఆర్ ఒక కొడుకు ఒక మాట మాట్లాడిన నిన్న ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని మూడోసారి ముఖ్యమంత్రి చేయమంటున్నాడు. కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి చనిపోయినప్పుడు ఆ సంస్థ ఎవరికి పేపర్ దిద్దే సంస్థ? మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో 30 లక్షల మంది జీవితాలని నాశనం చేసింది ఎవరు? ఇలా ఈరోజు రైతులు ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. మనసున్న మహారాజు ఎవరైనా ఆ పనులు చేస్తారా? అందుకనే ప్రజలారా చెప్తున్నాం, మాకు అధికారం ముఖ్యం కాదు. అధికారమే ముఖ్యం అనుకుంటే సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవారు. అధికారమే ముఖ్యం అనుకుంటే తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గుర్తించి 10 పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మేము కలిసిన ఒక మాట చెప్పింది, మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే 10 సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం, ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు, తప్పకుండా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బలరాం నాయక్ గారు ఉన్నారు, అప్పుడు ఆ ఎంపీ మినిస్టర్ గా ఉండి మేము కొట్లాడితే అన్న మాటది తెలంగాణ ఇస్తాను మీరు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్తే ఆ రోజు మేము అనంతరం ముందుని పోరాటం చేసాం. కానీ 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి ఎంటర్ చూస్తే ఏమీ జరగలే, ఏం జరగలే. ఆ కుటుంబం బంగారం అయింది, బంగారం కాదు వజ్రాలు డైమండ్స్ తోని ఇలా ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైన తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలే. ఆఖరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయబోయే బాబు అంటే ఇవాళ దాన్ని 4 విడతలు 6 విడతలు చేసినావు, బ్యాంకు వాడు వడ్డీ కిందే తీసుకుంటున్నాడు.